బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ బతుకమ్మ పండుగ ఆఖరి పూలు సద్దుల బతుకమ్మతో ముగియనుంది. అసలు బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా పూలని పూజించేటువంటి బతుకమ్మ పండుగ ఒక తెలంగాణ సాంప్రదాయం అని చెప్పుకోవాలి. తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఆడపడుచులందరూ ఏకమై ఒక దగ్గర చేరుకొని వాళ్ళ ఆటపాటలతో నిర్వహించుకొని కష్ట సుఖాలన్నిటినీ మర్చిపోయి ఒక దగ్గరగా అందరూ కూడా సంబరంగా చేసుకునేటువంటి పండుగ బతుకమ్మ. ఏదైతే బతుకునిచ్చే తల్లిగా బతుకమ్మని కొలుస్తూ ఉంటారు. ప్రతి పువ్వుని కూడా కొలిచేటువంటి సంస్కృతి ఒక తెలంగాణలోనే ఉంది. ప్రతి ఒక్క పువ్వుని కూడా ఇక్కడ బతుకమ్మలో పేర్చి ఈ 9 రోజులు అమ్మవారిని తలుచుకుంటూ తమ బతుకుని బతుకు ఇవ్వంటూ బతుకమ్మను అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి మన బతుకమ్మ సంబరాలు అయితే ప్రారంభమయ్యి ప్రస్తుతం మన వరంగల్ 1000 స్తంభాల ఆలయంలో ఉన్నాం. వరంగల్లో ముఖ్యంగా ఏదైతే భద్రకాళి అమ్మవారి ఆలయం తర్వాత ఇక్కడ అమ్మవారి ఆలయం కాకుండా ఈ 1000 స్తంభాల ఆలయం దగ్గర పెద్ద ఎత్తున బతుకమ్మను ఆడుతూ ఉంటారు. వరంగల్లో ఓరుగల్లు తల్లి భద్రకాళి అమ్మవారి ఎలానో అలానే బతుకమ్మ ఆటకి 1000 స్తంభాల గుడి అలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు మర్చిపోయి ఇక్కడ అందరూ కూడా ఆటపాటలతో ఆల్రెడీ ఇప్పటికే అంతా మొదలైపోయింది. కానీ ఎంత పెద్ద వర్షం పడినప్పటికీ కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బతుకమ్మల్ని సంబరాలని చేసుకోవడం అయితే చూస్తున్నాము. ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఆడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు పెద్ద వర్షం కురిసింది. అయినా సరే ఇంత పెద్ద వర్షంలో కూడా వీళ్ళ సంబరాలు అయితే ఆగట్లేదు. అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ అసలు ఎలా పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది అంతా లోపలికెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మహిళలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అయితే జరిగింది. కాలేజీ పిల్లల దగ్గర నుంచి మహిళలందరూ కూడా అందరూ సాంప్రదాయ దుస్తులతో ఇక్కడ వచ్చి అమ్మవారి బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటూ ఇక్కడైతే ఆడడం చూస్తున్నాము. లోపలికెళ్ళి అసలు ఎలా జరుగుతుంది ఏంటనేది చూసేద్దాం, రండి. ఇక్కడ మనం చూడవచ్చు తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ పాటలకి ఇక్కడ మనం చూడవచ్చు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ ఆటలతో కోలాటాలతో ఇక్కడ వాళ్ళు అయితే నృత్యాలు చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు. వర్షం పడ్డప్పటికీ కూడా మళ్ళీ వెలిసిపోయేదాకుండి వర్షం పడినా కూడా ఇప్పుడు ఇక్కడ ఆటలు అయితే వాళ్ళు బతుకమ్మ ఆటలను అయితే ఆడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా చక్కగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున అందరూ కూడా మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ ఉత్సాహం, వీళ్ళ ఎంత ఉత్సాహంగా చేస్తున్నారు. వీళ్ళు డాన్స్లు ఆటపాటలు అందరూ ఏజ్ను మర్చిపోయి వీళ్ళందరూ కూడా బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయమైనటువంటి పెద్ద బతుకమ్మ పండుగ, తెలంగాణకి పెద్ద పండుగ అలాంటి బతుకమ్మ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు 1000 స్తంభాల ఆలయంలో ఇసుకెత్తే రాలనంత పబ్లిక్ ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు పోలీస్ వారు కూడా ఎక్కడికక్కడ భద్రతా ఏర్పాట్లను అయితే చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, సతీమణి గారు, కుమార్తె గారు, అలానే ఇక్కడ కార్పొరేటర్లు, 1000 స్తంభాల ఆలయం ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని అయితే వీక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే చుట్టుపక్కల ఆలయం నలుమూలలా కూడా పోలీసు వారి సిబ్బందితో ఇక్కడైతే మహిళలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరగడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న తారమ్యం లేదు. హాయ్ అండి, రాయపుర గుడి మండల రాయపుర, మాది అమృత ట్యాక్స్. బతుకమ్మ గురించి బాగా మేము ఆడతాం, బొట్టం వేస్తాం, 9 రోజులు బాగా ఆడతాం. 9 రోజులు ఆడినాక బాయిలు ఇస్తాం. బతుకమ్మ 9 రోజులు ఏ బతుకమ్మ అన్నది వివరిస్తారా ఎవరన్నా? ఎంగిలి పూల బతుకమ్మ దగ్గర నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ఒక్కొక్క బతుకమ్మ ఉంటారు కదా, ఆ బతుకమ్మల పేర్లు ఒక్కసారి చెప్తారా ఎవరన్నా? రండి, మీరు పెద్దవాళ్ళు, మీరే చెప్పాలి. రండి రండి. మర్చిపోయారా? పాట పాడండి మా కోసం. బొడ్డమ్మ పాట పాడతామని బొడ్డమ్మ బొడ్డమ్మ కోలుని తాళిదారు కోలుని చెమల చెంటే కోలు బొడ్డమ్మ బొడ్డమ్మ కోలుని గౌరు. బాగా ఒకట పాట పాడాలి. ఇదే జనుకు జనుకుని ఇంట్లో కోలు, సాచెనుకుని ఇంట్లో కోలు, పుట్టింది ఆ సీత కోలు, పొరుడు కోరింది పెరిగి పెరిగింది ఆ సీత కోలు, పెండ్లే కోరింది
చిన్న చిన్న బొమ్మరిల్లు కోలు కట్ట నెరసినది కోలు, చిన్న వారితోటి కోలు ఆడ నెరసినది కోలు, పెద్ద పెద్ద బొమ్మరిల్లు కోలు కట్ట నెరసినది కోలు, పెద్దవారితోటి కోలు ఆడ నెరసినది కోలు, తురుపు రాజులు కోలు సీతనడిగొచ్చిరి కోలు, పిల్లు విరిసిన వారికి కోలు సీతానిస్తాను కోలు, పిల్లు విరవలేక కోలు వారెళ్ళిపోయిరి కోలు, పడమటి రాజులు కోలు సీతనడిగొచ్చిరి కోలు, పిల్లు విరిసిన వారికి కోలు సీతానిస్తాను కోలు, పిల్లు విరవలేక కోలు వారెళ్ళిపోయిరి కోలు, దక్షిణపు రాజులు కోలు సీతనడిగొచ్చిరి కోలు. అందరూ చాలా చక్కగా సాంప్రదాయం నుట్టిపడేలాగా పాటలు పాడారు. నిద్రపుచ్చింది బొడ్డమ్మకు, నిద్రపుచ్చుతాం లాస్ట్ రోజు నాడు. నిద్రపోబడ్డమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు, నిన్ను కన్న తల్లికి నిండ నూరేళ్ళు. నిద్రపోబడ్డమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు నీకేమి కావాలనమ్మా, నిద్రకు పెసాలు కావాలని పెసరవాళ్ళని ఒప్పిస్తానమ్మా, నీకేమి కావాలి బొడ్డమ్మ. నిద్రపోబడ్డమ్మ నిద్రపోవమ్మ, నిద్రపోబడ్డమ్మ. చాలా చక్కగా పాడారండి, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేది లేకుండా తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మకి సంబంధించినటువంటి పాటలతో ఆటలతో ఇక్కడ ఈరోజు వేయి సంబల ఆలయం దద్దరిల్లిపోతుందని చెప్పుకోవాలి. మహిళల వారి ఓపిక, వాళ్ళ డాన్స్లు, వాళ్ళ హడావిడి ఇంకా అసలు ఏమాత్రం కూడా తగ్గట్లేదు. చెప్పండి అమ్మా, పాడతామని. ఏం పాట పాడతారు? బతుకమ్మ పాట. మాస్క్ తీయండి మరి, పాడండి. ఇదివరకు 2010లో పాడేదాన్ని. పాడండి. శ్రీ గౌరిని పూజ వెయ్యాలో, చేయబు నితినమ్మ వెయ్యాలో, కాపాడి నన్నేలు వెయ్యాలో, కైలాసరాని వేయాలో, శంకరి పార్వతీ వెయ్యాలో, శంభుని రాణి వేయాలో, తల్లి నిన్నెప్పుడు వెయ్యాలో, ధ్యానింతు నమ్మరో వెయ్యాలో, కలంస నడకలా వెయ్యాలో, కలికి రాణి బొమ్మ వెయ్యాలో, సింహ పీఠమున వెయ్యాలో, చెల్లి కూర్చుండమ్మ వెయ్యాలో, సద్గురు రూపిణి వైవియాలో, సాగిరావమ్మ వెయ్యాలో, భద్రకాళమ్మ వైవియాలో, భద్రంగా ఉంచమ్మ వెయ్యాలో, పార్వతీదేవి వైవియాలో, పదిలంగా ఉంచమ్మ వెయ్యాలో, పద్మాక్షి మాత వైవియాలో, పాదాలనియమ్మ వెయ్యాలో, రుద్రేశ్వరి దేవి వైవియాలో, చల్లంగా చూడమ్మ వెయ్యాలో, రుద్రేశ్వరి దేవి వైవియాలో, చల్లంగా చూడమ్మ వెయ్యాలో, రుద్రేశ్వరి దేవి వైవియాలో, చల్లంగా చూడమ్మ పాడారు. మన భద్రకాళ అమ్మవారిని కూడా ఇందులో కలిపేశారు, చాలా చక్కగా పాడారమ్మా, థ్యాంక్ యూ. చూస్తున్నారుగా ఆట పాటలతో ఇక్కడ అయితే హడావిడి అంతా కూడా వరంగల్ లో వేయి స్తంభాల ఆలయంలోనే ఉందని చెప్పాలి. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా చక్కగా సాంప్రదాయాల దుస్తులతో ఇక్కడ వచ్చేసి ఈ రోజు అందరూ కూడా మహాలక్ష్ములాగా అందరూ కూడా తయారయ్యి ఇక్కడ బతుకమ్మను పట్టుకొచ్చి వాళ్ళ బతుకునిచ్చే తల్లిని, బతుకమ్మను పూజించేటువంటి పెద్ద పండుగ వరంగల్లోనే మహిళలు పెద్ద ఎత్తున జరుపుకుని తెలంగాణలోని పెద్దగా జరుపుకునేటువంటి పండుగ ఈ పండుగ అనమాట. ఇక్కడ వాళ్ళు నృత్యాలు చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఆట పాటలకి సంబంధించి కూడా వాళ్ళు తగిన పాటలు పెడుతూ ఆ పాటకు తగ్గట్టుగా చిందులు వేస్తూ ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాతావరణం అయితే ఇక్కడ మనకి ఈ రోజు కనిపిస్తుంది. అందరూ కూడా కలిసిపోయి ఉండేటువంటి పండుగ అనమాట ఇది. చెప్పండి అమ్మా, రుద్రాక్ష చెట్టు కింద ఆట శిల్కాలాల, పాట శిల్కాలాల, కనిక శిల్కాలాల, కందమ్మ గుడ్డలు, రానుబోనడుగులు, రంగు దంగెడు పువ్వు, కారు తురచ్చలు, నీరుగోరంటలు, ఘనమైన కొండ పూలే గౌరమ్మ, గజ్జల్ల వడ్డాలమే గౌరమ్మ. ఒక్కొక్క పోక నిన్నుమ్ముకుంటి, ఒక్కొక్క అట్లాకు నిన్నుమ్ముకుంటి, కాసూరు చిరమందున గౌరమ్మ, రాయబారాలందున గౌరమ్మ, నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ, ఏడు మేడలెక్కిడి గౌరమ్మ, ఏడు మేడల మీదన గౌరమ్మ, ఏడాది కో పండుగ గౌరమ్మ, రెండేసి పోకలు నిన్నుమ్ముకుంటి, రెండు కట్లాకులు నిన్నుమ్ముకుంటి, కాసూరు చిరమందున గౌరమ్మ, రాయబారాలందున గౌరమ్మ, నిన్ను చూసి మాయన్నలు గౌరమ్మ, ఏడు మేడలెక్కిరి గౌరమ్మ. థ్యాంక్ యూ. ఇంతసేపు వీళ్ళు చాలా చక్కగా ఒకళ్ళొకళ్ళు పోటీ పడి పాటలు పాడారు అన్నమాట.
ఇప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా బతుకమ్మ పాటకి ఆటపాటలతో చిందేద్దాం. చూస్తున్నారు కదా, మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ లో ఆలోచించి ఇక్కడ వరంగల్ సెంట్రల్ జోన్ కు సంబంధించి డీసీపీ గారు కూడా మహిళగా ఉన్నారు, ఆమె కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరు కూడా ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళని కూడా చూస్తూ ఆమె ఎట్లుంది ఏంటి ఏర్పాట్లు అనేది కూడా చూస్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు చిన్నారులు పెద్దలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారన్నమాట. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉంది సెలబ్రేషన్ ఈసారి 2024 బతుకమ్మ? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, బాగుంది చూడడానికి. ఏ టైంకి వచ్చారు? 6 వచ్చాము. అప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నారా? చేస్తూనే ఉన్నా. అంటే బతుకమ్మలో మీకు ఇష్టమైన పాట? పాట అంటే అన్ని ఫెస్టివల్ సాంగ్స్. ఎక్కువగా డాన్స్ చేసే పాట ఏదన్నా ఉందా? వచ్చే సాంగ్ ఇప్పుడు వచ్చే తెలంగాణ పాట. తెలంగాణ ఎవరెవరు మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? అందరితో పాట వచ్చాం. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా బతుకమ్మ చక్కగా పాటలు డాన్స్ చేస్తారు. ఇక్కడ మనతో ఒక అబ్బాయి ఉంది. అమ్మ నమస్తే. ముందుగా ఎగ్గిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ చక్కగా అందరూ కలిసిపోయి చేసుకునే పండుగ కదా మంది. అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారు? ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఏంటి? ఒక బిడ్డ అత్తగారింటికి పోతుంది కాబట్టి మన ఇంటికి వస్తుంది అని ఈ బతుకమ్మ కూడా అలాంటిది. సో ఎట్లా అనిపిస్తుంది, గతంలో బతుకమ్మ ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడే బాగుంది. అప్పుడు కంటే ఇప్పుడే బాగుందా? ఎందుకు అప్పుడు అంకుల్ ఆలోచించేటోళ్ళు కదా, అంకుల్ ఆడుకునేది కానీ డీజే పెడితే ఇప్పుడు ఎగరవుతాయి కదా. అప్పుడు పాడాలా? మీరే పాడాలా? మీరే ఆడాలి? ఇప్పుడు డీజేలు పెట్టారు. ఆగకుంటే మస్తు ఎగురుతాయి. మీరు కూడా ఆగట్లేదు? అసలు ఏం లేదు, ఇంకా ఏసుడే అంతేనా? ఎట్లున్నా ఏర్పాట్లు ఎట్లున్నాయి మీకు ఇక్కడ అంతా? బాగుందండి. అగ్గో పాటలు వస్తాను. యేసుడే అందరూ ఎగురుడే. బాగా ఇంటికి వచ్చారు మీరు ఇక్కడికి? 6:30 5:30 అయింది. అంటే ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైంది, ఇంకా 9 రోజులు చేస్తూనే ఉంటారా? చేస్తాం, ఇంటి కాడ చేస్తాం. మధ్యలో ఒక బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఉంటుంది, ఆ రోజు ఆడరు అనుకుంటా. 7వ రోజు మళ్ళీ 7వ రోజు నుంచి ఆడతారు. ఆడతాం. ఓకే, మా కోసం ఏమైనా పాట పాడతారా? పాడతాం. ఒక 2 లైన్లు పన్మటి దిక్కున వియ్యాలో, పాలవాన నలుగురు చెయ్యాలో, ఆ వాన ఈ వాన వియ్యాలో, చెరువు నుండి పాయ వియ్యాలో, చెరువు మీది కష్టం మైసమ్మ వియ్యాలో, ఏమి కోరిన వియ్యాలో, పెద్ద కొడుకు నన్న వియ్యాలో, ఇస్తావా ఓ రాజా వియ్యాలో, పెద్ద కొడుకు నిస్తే వియ్యాలో, పేరుకి వల్లేరు వియ్యాలో, నడిపి కొడుకు నన్న వెయ్యాలో, ఇస్తావా ఓ రాజ వెయ్యాలో. పాట మొత్తం మన జీవితాన్ని మొత్తం వల్లేయచ్చు కదా. చాలా బాగా పాడారు, నిజంగా చాలా చక్కగా పాడారమ్మ. అంటే మన బతుకుని గురించి బతుకమ్మ కాబట్టి అన్ని కలిపేసి పాడతారు కదా. ఇలాంటి పండుగ నాకు తెలిసి ఎక్కడా లేదు ప్రపంచంలో. సరే, ఒకసారి మహిళలందరికి హ్యాపీ బతుకమ్మ చెప్పేద్దామా? హ్యాపీ బతుకమ్మ, అందరికి శుభాకాంక్షలు. హ్యాపీ బతుకమ్మ. అమ్మాయిల కంటే ఆంటీల మంచి జోష్ లో ఉన్నారు, మంచి డాన్స్ వేస్తున్నారు. అప్పుడు డీజే లేవు, ఇప్పుడు డీజే ఉందని చెప్పేసి చాలా ఉత్సాహంగా వీళ్ళైతే డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా వీళ్ళు డాన్స్ వేస్తూ అందరూ పాటలు పాడుతూ ఇక్కడ వీళ్ళందరూ కూడా వేయడం మనం చూస్తున్నాము. ఇటు పక్కన చూసుకుంటే అందరూ కూడా కాలేజ్ అమ్మాయిలు కూడా ట్రెడిషనల్ గా ఉన్నారు, అటు ఫ్యాషన్ గా ఉన్నారు. అటు మన కల్చర్ ని మర్చిపోకుండా అలానే ప్రతి ఒక్కరికి చెప్పేలాగా వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు, ఎక్కడికక్కడ ఎవరికి వారు గ్రూపులుగా కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ వీధి వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ కలిసి ఒక రౌండ్ గా అయ్యి వీళ్ళందరూ కూడా చక్కగా నృత్యాలు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అందరూ కూడా వచ్చిన వాళ్ళకి ఎలాంటి అవసర సౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారని మహిళలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది.